మాలమహానాడు 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ పట్టణంలో జరిగే ప్లీనరీ సమావేశానికి చందుర్తి మండలం నుండి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి రావాలని మండల శాఖ మాలమహానాడు అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చందుర్తి మండలము బండపల్లి ఎనగల్ గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించే ఈ సమావేశాలకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో యేసుకుమారు నేతదాస్ జయరాజ్ దేవయ్య మాదాసు జానీ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి ఎనగల్ గ్రామ ప్రజలందరూ ఎనగల్ గ్రామ మాల సంఘం అందరూ మరి హైదరాబాద్కు తరలి వెళ్ళి మరి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మాది గ్రామం బండపల్లి మండలం చందుర్తి జిల్లా రాజన్న సిరిసిల్ల. ఈ దేశంలో కుల వివక్షత పోవాలన్న సమానత్వం రావాలన్న భూమిని జాతీయకరణ చేయాలి. సాంఘిక సమానత్వం ఆర్థిక సమానత్వం రావాలంటే ముందుగా రాజకీయ హక్కులు పొందడం అవసరం అని చెప్పిన బాబాసాహెబ్ బాటలో ప్రయాణిస్తూ భూమి నుండి షెడ్యూల్ కులాలను తెగలను దూరం చేసే ప్రభుత్వాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పిడి కొడుతూ అణచివేయబడిన ప్రజల పక్షాన నిలబడాల్సిన దళిత ఉద్యోగులపై వేధింపులు అరికట్టి కీలక ఉన్నత పోస్టుల్లో వారికి తగు ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు హైదరాబాద్లో జరిగే 31వ తేదీన జరిగే మాలల ప్లీనరీ పోస్టర్ను ఈరోజు ఎనగల్ గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మా చందుర్తి మండల మాలమహానాడు అధ్యక్షులు శ్రీనివాస్ గారు అలాగే ఉపాధ్యక్షులుగా నేను మా మాల సంఘం సోదరి మనులు మహిళలు యువకులు మరి మా యొక్క సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనం కాపాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నినాదాన్ని మనం ముందుకు తీసుకోపోవాలి. మనకిచ్చిన వాటాలో ప్రభుత్వం మాకు స్పందించి మాకు రుణాలు ఇప్పించాలి. ఎటువంటి బ్యాంకు ఆంక్ష లేకుండా మరి మాకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చి మాలలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జై భీమ్.